సీఎం జగన్ పై జరిగిన దాడిని వైసీపీ జగన్ అభిమానులే కాదు సామాన్య జనం చిన్న పిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ కోసం త్వరగా కోలుకోవాలంటూ దేవుడికి మొక్కుతున్నారు. తాజాగా జగన్ పై దాడి ఘటన చూసి ఓ చిన్నారి వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో వైరల్ గా మారింది. మంచి పనులు చేస్తుంటే మంచి పనులు చేస్తున్నారని ఒక్కళ్ళని ఉండాలి కదమ్మా. మంచి పని చేసే వాళ్ళు మంచి పని చేసిన వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. వాళ్ళు ఏం అవ్వలేదు, ఏ తగ్గిపోతుంది ఏంటమ్మా ఇంత తలకింది. ఏపీ సీఎం జగన్ పై దాడి దృశ్యాలను టీవీలో చూస్తూ ఓ మహిళ ఉద్వేగానికి లోనైంది. జననేతపై జరిగిన దాడిని చూస్తూ తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. తమ అభిమాన నేతపై దాడి జరగటాన్ని జీర్ణించుకోలేక ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని వైసీపీ జగన్ అభిమానులే కాదు సామాన్య జనం చిన్న పిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూతురు కూడా జగన్ మామ త్వరగా కోలుకోవాలంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. నీకేం కావద్దని దేవుడికి మొక్కాను, త్వరగానే తగ్గిపోతుందిలే జగన్ మామ అంటూ ఆ చిన్నారి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దేవుడికి ముఖ్యం జగన్ మామ.